ఎంపీటీసీ రాజేశ్వరరావు గారికి మరియు వార్డ్ మెంబర్లకు ఉప సర్పంచ్ కి మరియు ముఖ్యంగా ఈడికి విచ్చేసిన మన అభ్యర్థి గెల్లు సీనన్నకి ఇడికి ఎక్కువ కన మంచి ఇద్దరం కనబడదా గెల్లు సీనన్నకి మరియు ముఖ్యంగా ఈడికి విచ్చేసిన అక్క చెల్లెలకి అన్న తమ్ముళ్ళకి తాతలకి అవ్వలకి యువకులకి अंदर की ना चेतल जोड़ी शिस्स वी अंदर की नमस्कार चाल मंदी नूडाने आड़ मुख चाल मंदिर नूस्त अरे मुन्ट वर की कौशिक चयना इवड़े मल्ल कार इधेन्द्र चाल मंदिर अंतना सर मी अंदर इपड़ोस अंदर विन वास्तव में कांग्रेस पार्टी पोटी चेता प्रचार स्टार्ट जी तरह मन राष्ट्र अध्यक्ष रेवंत रेड्डी गारु कांग्रेस पार्टी राष्ट्र अध्यक्ष रेवंत रेड्डी अध्यक्ष तरह एम चेसिंदंटे आये कांग्रेस पार्टी कैंडिडेट गेलुस्तारा रेवंत रेड्डी एम चेसिंडु बीजेपी तो कुंभकाय ఈటల్ రాజేందర్ దగ్గర డబ్బులు తీసుకొని ఈటల్ రాజేందర్ గెలుస్తాడని చెప్పిన తర్వాత ఇంకా నా మనసు ఇరిగిపోయింది ఎందుకంటే నేను పోట్లాడేదే నేను కొట్లాడేదే ఈటల్ రాజేందర్ కి వ్యతిరేకంగా మా కాంగ్రెస్ పార్టీ ఉన్న అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏమో బీజేపీ క్యాండిడేట్ అయిన ఈటల్ రాజేందర్ గెలుస్తాడని చెప్పిన తర్వాత నేను ఎట్లా ఉండాలి ఆ పార్టీలో ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయండి దాని కోసమే నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నేను టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది దీని కోసం మీ అందరికీ ఇంకొకటి చెప్తా ఉన్నా నేను టిఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు నేను నాకు ఎమ్మెల్సీ కావాలని అడగలే నేను ఎమ్మెల్యే టికెట్ కావాలని అడగలే నేను కేవలం నేను అడిగింది నేను ఏమ అడిగినో చెప్తా మీ అందరికీ మా మాచనపల్లి గ్రామానికి మీరు కోటి 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేయాలి కేసీఆర్ సార్ అప్పుడైతేనే నేను టిఆర్ఎస్ పార్టీలో చేర్తా అని చెప్పి చెప్పినా కోటి 25 లక్షల రూపాయలు ఇవాల మాచనపల్లి గ్రామానికి శాంక్షన్ చేసి ఇవాల మేము గెల్లు సీను మిమ్మల్ని ఓట్లు అడగడానికి వచ్చాం మీ అందరికీ ఇంకొకటే చెప్తా ఉన్నా నేను ఒకటి చెప్తా ఉన్నా ఇవాల ఈ రెండు కళ్ళలక్క నేను గెల్లు సీను ఇద్దరము రెండు కళ్ళలక్క ఇవాల ఈ మాచనపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత గెల్లు సీను నేను ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి మీ అందరికి కూడా మాట ఇస్తా ఉన్నా మీ అందరికి ఇంకొకటి ముఖ్యమైన ప్రశ్న అడుగుతా ఈ స్పీచ్ అంతా ఇస్తనే ఉంటాం చెప్తనే ఉంటాం పోతనే ఉంటాం నేను ఒకటే అడుగుతున్నా అసలు ఈటల్ రాజేందర్ ఎందుకు రాజీనామా చేసినో మీ అందరికి తెలుసా మీ అందరికి తెలుసా తెలువదా సగం మంది తెలుసు సగం మంది తెలువదు మీ అందరికి కొంచెం ముఖ్యంగా నేను చెప్తా ఈటల్ రాజేందర్ ఎందుకు రాజీనామా చేసినో ఏం చేసినో అనేది మీకు చెప్తా ఒక 5 నిమిషాలు మీ అందరి ఇది బాగా వినాలి ఎందుకంటే తర్వాత మీరు చర్చ పెట్టాలి దీని గురించి ఒక నిమిషం అవరు నేను చెప్తా ఒక నిమిషం బిడ్డా నేను చెప్తా అది కూడా మాట్లాడని అను కూడా అడుగుతే ఏం చేయాలి ఒక నిమిషం చెప్పేది ఈటల్ రాజేందర్ అనే వ్యక్తి కేవలం 2004 లో పోటి చేయక ముందు 2004కి 2 ఎకరాల భూమి ఉండే ఇవాల ఈటల్ రాజేందర్ కి కొంచెం గుండె ధైర్యం గట్టిగా చేసుకోరి ఈటల్ రాజేందర్ ఇయాల అవినీతి సొమ్ముతోని 3000 ఎకరాలు సంపాదించాడు 3000 ఎకరాలు ఇయాల ఈటల్ రాజేందర్ నేను చెప్పేది పచ్చి వాస్తవం ఏది కూడా అబద్ధం లేదు నేను స్వయంగా పేపర్లు డాక్యుమెంట్లు దాదాపు 700 ఎకరాల డాక్యుమెంట్ నేను ఈటల్ రాజేందర్ది చూపించినా ఇంకా 2300 ఎకరాల డాక్యుమెంట్ నేను చూపియలే ఎందుకంటే బేనామీల కింద పేర్ల మీద నాకు దొరకలే గానీ 700 ఎకరాల డాక్యుమెంట్ అయితే నేను చూపించినా నేను కిట అబద్ధాలు చెప్తే ఈ మాచనపల్లి గుడిలో గుడి సాక్షిగా పంచాయతీరా నేను 10000 రూపాయలు జర్మానా కడతా 10 లక్షల రూపాయలు జర్మానా కడతా నువ్వు 10 లక్షల రూపాయలు జర్మానా కట్టు పంచాయతీ పెట్టుకుందాం ఇక్కడ నేను గిట్ట అవద్దాలు చెప్పిందైతే ముక్కు భూమికి రాకుదా అవద్దాలు చెప్పిందైతే ముక్కు భూమికి రాకుదా ఇలా అవినీతి సొమ్ముతోని ఇవాల కేవలం అవినీతి సొమ్ముతోని ఇవాల ఈటల్ రాజేందర్ గారు ఓట్లు కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నాడు పెద్ద పెద్ద నోట్లు ఇస్తామంటున్నాడు ఆ నోట్లు తీసుకోరి జేబులో పెట్టుకోరి ఖచ్చితంగా కారు గుర్తుకి ఓటేసి గెల్లు సీనన్నని గెలిపియండి మీకు నేను పాటిస్తా ఉన్నా నేను ఇంకొకటి చెప్తా ఉన్నా ఇంతకు ముందు ఈ అక్క అడిగింది అక్కని పేరేందక్క మన శ్రీలతక్క నన్ను అడిగింది సారు
మా బతుకమ్మని మరి గిరే రోడ్డు మీద పెట్టుకోవాలి నాన్న అడిగింది. కరెక్టే అక్క నువ్వు అడిగింది, నేను గదే అడుగుతానా? ఒక్క నిమిషం ఆగు, అక్క నువ్వు అడిగినే జవాబు చెప్పు. సీదత్ అక్క నేను కూడా గదే అడుగుతానా? 7.5 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఎవడు, మంత్రి ఎవడు? ఈటల రాజేందర్ కాదా? ఈటల రాజేందర్ చేసేది ఉండేనా లేదా? ఇది ఎందుకు చేయలేదు నేను అడుగుతా ఉన్నా. ఇలా నేను మాటిస్తున్నా సీదత్ అక్క నీకు 7.5 సంవత్సరాల నుంచి ఈటల రాజేందర్ పని చేయలే కట్టియలే. రేపు గెలుసినని గెలిపిరి 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తాం. మీరు బతుకమ్మ ఆడుకోవడానికి కూడా చేసే బాధ్యత నాది, గెలుసుని చెప్తాను సీదత్ అక్క. అది గిట్ల శాంక్షన్ చేయించింది కాబట్టి రేపు మళ్ళా గిట్ల చేపియకపోతే 23న గెలుసినన్న గాని నేను గాని మిమ్మల్ని ఓట్లు అడగమని చెప్పి సభాముఖంగా మాటిస్తా ఉన్నా. తప్పకుండా చేస్తున్నాం, అయితే చేస్తా ఉన్నాం. మీరు 15 లక్షల రూపాయలు శాంక్షన్ కూడా చేశారు. నేను ఒకటే కోరుతున్నా మీ అందరికి, నా చేతులు జోడించి ఇంకోటి, ఈటల రాజేందర్ గారికి కేసీఆర్ గారు 4000 ఇళ్లు శాంక్షన్ చేసింది. అరే ఆగే సీడ తక్క, నువ్వే అని చెప్తే నేను ఏం చెప్పాలి అక్క నీకు? మొత్తం నువ్వే చెప్తాను ముచ్చట. 4000 ఇళ్లు, ఒకరి సమాధమ్మ, 4000 ఇళ్లు కేసీఆర్ గారు శాంక్షన్ చేస్తే ఈ మాచనపల్లి గ్రామంలో ఏ ఒక్కరికి కూడా ఒక్క ఇల్లు కూడా కేసీఆర్ కట్టియలేదు. ఇద్దరు రాజేంద్ర కట్టియలేదు, కేసీఆర్ గారు శాంక్షన్ చేసింది, కట్టియలేదు. రేపు కేసీఆర్ గారి నాయకత్వంలో గెలుసినని గెలిపియంగానే గెలుసినన్న రేపు మీకు 5000 ఇళ్లు నేను నియోజకవర్గంలో కట్టించే బాధ్యత గెలుసినన్న నేను తీసుకుంటామని చెప్పి అందరు కూడా మాటిస్తా ఉన్నా.